అందరికీ నమస్కారం నేను మీ ఎంపీసీ ఫ్రెండ్ టెన్త్ క్లాస్ ఫిజికల్ సైన్స్లో మనం యాసిడ్ బేసెస్ అండ్ సాల్స్ చాప్టర్ని డిస్కస్ చేసుకుంటున్నాం ఇది థర్డ్ వీడియో ఫస్ట్ వీడియోలో మీకు నేను ఇండికేటర్స్కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఎన్ని టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఉంటాయి దానికి సంబంధించినంతాక డిస్కస్ చేసుకున్నాం సెకండ్ వీడియో చూస్తే మనం యాసిడ్ బేస్ రియాక్షన్స్ యాసిడ్స్ బేసెస్ ఎన్ని రకాల రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి ఎవరెవరితో రియాక్ట్ అవుతాయి ఎవరెవరితో రియాక్ట్ అవ్వవు ఎందుకు అవవు రియాక్ట్ అయితే ఎందుకు రియాక్ట్ అవుతాయి కంప్లీట్గా మనం అక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది సో ఈ రోజున ఈ వీడియోలో మనం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ బేసిక్ విషయాలు మనం తెలుసుకుందాం అండి యాసిడ్ బేస్ ఇప్పుడు మీకు ఆల్రెడీ మీకు వచ్చిన ఐడియా ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో ఒక బీకర్ బీకర్లో ఒక లిక్విడ్ ఉంది ఈ లిక్విడ్ యాసిడ్ అవుతుందా బేస్ అవుతుందా లేదు ఏది కాదు న్యూట్రల్ అవుతుందా ఎలా టెస్ట్ చేయాలి ఫస్ట్ వీడియోలో చూసాం కదండి వీటికి మనకి కొన్ని టెస్టర్లు ఉంటాయి టెస్టర్లు అంటే వాటిని ఇండికేటర్స్ అంటాం సో ఇండికేటర్స్ని యూజ్ చేసి ఈ సొల్యూషన్ లేదా ఈ లిక్విడ్ ఏదైతే సబ్షన్స్ నేను తీసుకున్నాను ఇది యాసిడా బేసా న్యూట్రల్ మీరు టెస్ట్ చేయొచ్చు అంటే ఇండికేటర్ల పని ఏంటి ఇవి ఏంటి యాసిడ్ అవుతాయా బేస్ అవుతాయా చెప్పడం ఇండికేటర్ల పని సరే యాసిడ్ అయింది అనుకుందామండి ఇది యాసిడ్ అని మీకు ఎలా తెలిసింది ఇండికేటర్ల వల్ల తెలిసింది పక్కన పెట్టేయండి ఇప్పుడు మనం యాసిడ్ అని తెలిసింది కదా దీనికి ఈ ఎసిడిక్ నేచర్ ఎక్కడి నుంచి వచ్చింది ఇది వాళ్ళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం సో ఆ సబ్స్టాన్స్ యాసిడ్గా ప్రవర్తించటానికి దాంట్లోని ఏది కారణం అందులో ఎవరి ప్రవర్తన వల్ల దీనికి ఎసిడిక్ నేచర్ వచ్చింది సో ఇది తెలుసుకోవడానికి రకరకాల థీరీస్ దీన్ని స్టడీ చేసినాయి అంటే ఒక యాసిడ్ ఈ ఎందుకు యాసిడ్ యాసిడ్గా బిహేవ్ చేస్తుంది దీనికి ఈ దీనికి ఈ లక్షణాలు ఎందుకు వచ్చినాయి ఓ బేస్ దీనికి ఎందుకు ఈ లక్షణాలు వచ్చినాయి దీంట్లో ఎవరున్నారు అని స్టడీ చేయడానికి ఎన్నో థీరీస్ బయలుదేరినాయి అందులో మనం రిపీటెడ్గా తెలుసుకునే డిస్కస్ చేసుకోవాల్సిన మొట్టమొదటి థీరీ అరిహీనియస్ థీరీ అరిహీనియస్ థీరీ ఇది ఎక్కడ ఉంది సార్ మాకు టెన్త్ క్లాస్లో లేదనుకోకండి మీకు టెన్త్ క్లాస్లో ఉంది అరిహీనియస్ యాసిడ్ బేస్ థీరీ అని మీకు నేము లేకపోవచ్చు బట్ మీకున్న థీరీ అరిహేనియస్ థీరీ అరిహీనియస్ థీరీ ఒక రకంగా చెప్పింది దేన్ని యాసిడ్ అంటారు దేన్ని బేస్ అంటారు అంటే యాసిడ్లో ఏముంటాయి అవి ఉండటం వల్ల అది యాసిడ్ అయింది బేస్లో ఏముంటాయి అవి ఉండటం వల్ల అది బేస్ అయింది అని చెప్పింది థీరీ అది ఏమున్నాయని మనం డిస్కస్ చేసుకుందాం సో అరిహీనియస్ థీరీ తర్వాత ఇంకా చాలా థిరీస్ ఉన్నాయి లూయిస్ థీరీ ఉంది బ్రాన్స్టెడ్ లొరీస్ థీరీ ఉంది వాళ్ళు వాళ్ళు వాళ్ళ థిరీస్లో వాళ్ళ సపోర్టింగ్ విషయాలు మనకు చెప్పారు మనం అది హయ్యర్ స్టడీస్ చదువుతాం బట్ బేసికల్గా టెన్త్ క్లాస్ స్థాయిలో మీరు అరిహీనియస్ థిరీస్ చూస్తారు అరిహినియస్ థీరీ ప్రకారం యాసిడ్ అంటే ఏంటి యాసిడ్లో ఎవరుంటారు ఎవరు ఉండటం వల్ల అది యాసిడ్ అయింది బేస్లో ఎవరుంటారు ఎవరు ఉండటం వల్ల అది బేస్ అయింది మనం అరిహీనియస్ థీరీలో చూద్దాం సో దానికంటే ముందు మనం ఒక చిన్న యాక్టివిటీ చూద్దాం మన టెక్స్ట్ బుక్లో ఉన్న యాక్టివిటీ సో మీకు క్లియర్గా కనిపిస్తుంది ఒక బీకర్ ఉంది రాస్తాను నేను ఇక్కడ లేబ్లింగ్ చేస్తాను సో ఒక బీకర్ ఈ బీకర్లో ఇవి రెండు ఒక గ్రాఫైట్ రాడ్స్ గ్రాఫైట్ రాడ్స్ దేనికి తీసుకుంటారో మీకు తెలుసు అనుకుంటున్నా నేను కండక్టింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ గ్రాఫైట్ ఈజ్ అ బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కార్బన్ యొక్క డిఫరెంట్ అవైలబిలిటీస్లో గ్రాఫైట్ ఒక బెస్ట్ అవైలబిలిటీ కండక్టింగ్ చేస్తుంది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయటం తర్వాత ఇక్కడ ఒక బల్బ్ తీసుకున్నాం ఇది బల్బ్ ఇదేమో ఒక పవర్ సోర్స్ బ్యాటరీ అనుకోండి ఏదన్నా అనుకోండి ఏసీ పవర్ సప్లై ఆల్టర్నేటివ్ కరెంట్ పవర్ సప్లై ఇది పవర్ ఇస్తుంది ఇందులో సొల్యూషన్ మనకు అనిపిస్తుంది చూసారా ఇక్కడ మనం రకరకాల సొల్యూషన్స్తో ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అక్కడ మనం ఒక ఆల్కహాల్ తీసుకోవచ్చు ఒక ఆల్కహాల్ తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేస్తాం గ్లూకోజ్ తీసుకొని ఎక్స్పెరిమెంట్ చేస్తాం ఒక హైడ్రోక్లోరిక్ యాసిడ్ హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ హెచ్సిఎల్ని ఏమని పిలవాలి హెచ్సిఎల్ని ఏమని చదవాలి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనాలా హైడ్రోజన్ క్లోరైడ్ అనాలా ఏది దానికి కరెక్ట్ పేరండి దీన్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని చదవకూడదు దీన్ని హైడ్రోజన్ క్లోరైడ్ అనే చదవాలి హెచ్ టూ సారీ హెచ్సిఎల్ని హైడ్రోజన్ క్లోరైడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని ఎప్పుడు చదవాలి దీని గురించి మనకు సెపరేట్గా ఇప్పుడు ఈ వీడియోలోనే చెప్తాను సో ప్రస్తుతానికి ఇది హైడ్రోజన్ క్లోరైడ్ నేను హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని అది కూడా పొరపాటు హైడ్రోజన్ క్లోరైడ్ తీసుకోవాలి హెచ్ టూ ఫోర్ సో ఒకవేళ దీనికి ముందు డైల్యూట్ హెచ్సిఎల్ ఉంది అనుకోండి అప్పుడు మనం హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనవచ్చు డైల్యూట్ హెచ్సిఎల్ అని ఉన్నా లేదా యాక్వస్ అనే సింబల్ ఉన్న అది హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనవచ్చు ఈ యాక్వస్ లేకపోయినా డైల్యూట్ అని లేకపోయినా ఉత్త హెచ్సిఎల్ని పట్టుకుని హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనకూడదు గుర్తుపెట్టుకోండి డైల్యూట్ హెచ్సిఎల్ సో ఇప్పుడైతే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇది సల్ఫ్యూరిక్ యాసిడ్ సో ఫస్ట్ మనం ఆల్కహాల్ తీసుకుందాం అనుకుంది ఇక్కడ ఆల్కహాల్ తీసుకుందాం ఇప్పుడు ఆల్కహాల్ తీసుకొని ఓ స్విచ్ కూడా పెడదాం ఇక్కడ ఓ స్విచ్ పెడదాం స్విచ్ ఆన్ చేస్తే అంటే పవర్ సప్లై మనం అలౌ చేస్తే వైర్లల్లో ఈ బల్బు వెలగటం మనం చూస్తామా చూడము ఎందుకు బల్బు వెలగలేదు అనేది తర్వాత మాట్లాడుతుంది బల్బు అయితే వెలగలేదు ఎప్పుడు ఇది ఆల్కహాల్ అయినప్పుడు అంటే పవర్ సోర్స్ నుంచి ఈ వైర్ ద్వారా పవర్ బయలుదేరింది గ్రాఫైట్ రాడ్లోకి వచ్చింది మరి ఈ గ్రాఫైట్ రాడ్ ఈ గ్రాఫైట్ రాడ్ కనెక్ట్ అయ్యి లేవుగా ఈ రెండింటికి మధ్య కనెక్షన్ లేదుగా లేనప్పుడు ఏమైంది ఇలా వచ్చిన కరెంటు డిస్కనెక్ట్ అయింది సర్క్యూట్ కంప్లీట్ కాలేదు మీరు టెన్త్ క్లాస్ ఎలక్ట్రిసిటీలో చూస్తారు సర్క్యూట్ కంప్లీట్ కాలేదు అనుకోండి సర్క్యూట్ డిస్కనెక్ట్ అయింది అనుకోండి కరెంట్ అయిపోతుంది సో ఇలా వస్తున్న వైర్లో వచ్చిన కరెంటు ఈ గ్రాఫైట్ రాడ్లోకి వచ్చి ఈ గ్రాఫైట్ రాడ్ నుంచి ఈ గ్రాఫైట్ రాడ్లోకి ఎట్లా ఎట్లా వెళ్తుంది ఆ రెండింటినీ కనెక్ట్ చేస్తూ ఏం లేదుగా మధ్యలో కాబట్టి బల్బు వెలగలేదు ఇక్కడ ఏది తీసుకున్నప్పుడు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు బల్బు వెలగలేదు అంటే పవర్ సప్లై జరగలేదు నెక్స్ట్ గ్లూకోజ్ తీసుకోండి గ్లూకోజ్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్స్ అంటే చాలా ఆల్కహాల్స్ ఉంటాయండి మిథైల్ ఆల్కహాల్ ఇథైల్ ఆల్కహాల్ చాలా ఆల్కహాల్స్ ఉంటాయి ఎగ్జాంపుల్కి ఈతైల ఆల్కహాల్ తీసుకుంది సి టూ హెచ్ ఫైవ్ ఓహెచ్ సి టూ హెచ్ ఫైవ్ ఓహెచ్ ఫార్ములా ఊరికేస్లో ఫార్ములా ఎందుకు రాశాను పర్టికులర్గా అంటే దానికి అర్థం ఉందండి నేను చెప్తాను నేను సో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు పవర్ సప్లై జరగలేదు బల్బు వెలగలేదు గ్లూకోజ్ తీసుకున్న గ్లూకోజ్ గ్లూకోజ్ ఫార్ములా బయాలజీలో ఉంటుంది సి సిక్స్ హెచ్ టువెల్ ఓ సిక్స్ నేను బయాలజీ గుర్తు నాకు గ్లూకోజ్ అంటే కెమిస్ట్రీలో కూడా ఉండదు హైయర్ కెమిస్ట్రీస్లో బాగా వాడతా ఉంటుంది టెన్త్ క్లాస్ తల్లి గ్లూకోజ్ ఫార్ములతో మీరు ఏం చేయరు బయాలజీలో అనుకుంటా నేను ఫోటోసిన్సిజ్లో ఇది వస్తుందని నాకు గుర్తుంది సిక్స్ హెచ్ టువెల్వ్ ఓ సిక్స్ ఓకే గ్లూకోజ్ తీసుకున్నాను గ్లూకోజ్ తీసుకున్నప్పటికీ కూడా ఈ ప్లేస్లో గ్లూకోజ్ లిక్విడ్ తీసుకున్నప్పటికీ కూడా బలుబు వెలగలేదు అంటే ఇక్కడ కూడా సర్క్యూట్ కంప్లీట్ అవ్వలేదు రైట్ దీనివల్ల కూడా ఫలితం లేదు నెక్స్ట్ డైల్యూట్ హెచ్సిఎల్ తీసుకున్నాం డైల్యూట్ హెచ్సిఎల్ తీసుకోగానే బల్బు వెలిగింది ఇప్పుడు మీరు అనొచ్చు సార్ మరి ఇక్కడ గ్రాఫైడ్రాడ్ ఇక్కడ గ్రాఫ్ హైడ్రాడ్ ఇప్పటికీ దూర దూరంగానే ఉన్నాయి కదా వీళ్ళిద్దరిని ఎవరు కనెక్ట్ చేశారు ఎవరు కనెక్ట్ చేశారంటే డైల్యూట్ హెచ్సిఎల్ సొల్యూషన్ ఉంది ఇక్కడ డై యాక్వస్ హెచ్సిఎల్ ఉంది హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాక్వస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంది అది ఇటు గ్రాఫైడ్ రాడ్ని టచ్ చేసి ఉంటుంది ఇటు ఈ గ్రాఫైడ్ రాడ్ని టచ్ చేసి ఉంటుంది ఆ సొల్యూషన్లోనే ఉన్నాయి కదా రెండు రాడ్లు సో ఈ హెచ్సిఎల్ డైల్యూట్ హెచ్సిఎల్ కనెక్టర్గా పనిచేసింది రెండు రాడ్స్ మధ్య ఇప్పుడు వెంటనే మీకు డౌట్ రావాలి ఇందాక గ్లూకోజు ఆల్కహాల్స్ కూడా కనెక్ట్ చేసే ఉన్నాయిగా ఈ రాడ్ని ఆ గ్రాఫైడ్ రాడ్ని టచ్ చేసే ఉన్నాయి కదా ఎందుకు అవి కనెక్టర్లుగా పనిచేయలేదా చెయ్యలేదు అక్కడికే మనం వస్తున్న తర్వాత పాయింట్కి సో డైల్యూట్ హెచ్సిఎల్ కనెక్టర్గా పనిచేసింది సో సర్క్యూట్ కంప్లీట్ అయింది ఇక్కడ దాకా వచ్చిన ఎలక్ట్రిసిటీ ఈ డైల్యూట్ హెచ్సిఎల్ లిక్విడ్ ద్వారా ఈ గ్రాఫైట్ రాడ్లోకి వెళ్ళి మళ్ళీ ఇటు వెళ్ళి మళ్ళీ వయా బల్బ్ నుంచి పవర్ సోర్స్కి రిటర్న్ అయింది సర్క్యూట్ కంప్లీట్ అయింది బల్బు వెలిగింది డైల్యూట్ హెచ్సిఎల్ తీసుకున్నప్పుడు బల్బు వెలిగింది నెక్స్ట్ ఎవరు సల్ఫ్యూరిక్ యాసిడ్ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ తీసుకున్నప్పుడు కూడా బల్బు వెలిగింది ఈ రెండింటికి బల్బు వెలిగింది ఆ రెండింటికి బల్బు వెలగలేదు అంటే హెచ్ టుఎస్ఓ ఫోర్ కూడా కనెక్టర్గా పనిచేసింది రైట్ ఇప్పుడు అర్హీనియస్ థీరీ ఏం చెప్పిందంటే ఎందుకు వీళ్ళిద్దరికీ బల్బు వెలగలేదు ఎందుకు వీళ్ళిద్దరు ఇక్కడ కనెక్టర్లుగా పని చేయలేదు వీళ్ళు ఎందుకు కనెక్టర్లుగా పని చేశారు అనడానికి కారణం ఏం చెప్పిందంటే సో హెచ్సిఎల్ ఉంది కూడా డైల్యూట్ హెచ్సిఎల్ హెచ్సిఎల్ ఇది వాటర్లో మనం వేసినప్పుడు అంటే డైల్యూట్ చేసినప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ని మనం వాటర్లో మిక్స్ చేసినప్పుడు వెంటనే అది హెచ్ ప్లస్గాను సిఎల్ మైనస్గాను అయనైజ్ అవుతుంది ఇది ఇంపార్టెంట్ సో ఏం జరిగిందండి ఇక్కడ అయోనైజేషన్ జరిగింది అంటే అయాన్స్ తయారైనాయి అయోనైజేషన్ అయోనైజేషన్ జరిగింది రైట్ ఈ అయనైజేషన్ మీకు ఆల్కహాల్లో జరగదు గ్లూకోజ్లో జరగదు అంటే గ్లూకోజ్ మాలిక్యూల్ అయాన్స్గా స్ప్లిట్ అవ్వదు నేను మీకు కెమిస్ట్రీలో మీకు మాట చెప్పానండి మనం రెండో వీడియోలో ఏదైనా అవ్వదు అని నేను అన్నానంటే అయ్యేలాగా మీరు ప్రూ ప్రూవ్ చేయగలరు కెమిస్ట్రీలో గుర్తుపెట్టుకోండి ఒక విషయం నేను అవ్వదు అన్నానంటే మోస్ట్ కేసెస్లో అవ్వదు అని అంటే సార్ గ్లూకోజ్ను కూడా మేము అయాన్స్గా స్ప్లిట్ చేయగలమంటే ఎస్ పాసిబుల్ అవుతుంది దానికి సూటబుల్ మనం ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి సపోర్టింగ్ ఫ్యాక్టర్స్తో మనం దాన్ని అయనేజ్ చేయగలం కానీ ఇక్కడ మనం జనరలైజ్ కేసులో మాట్లాడుకుంటున్నాం జనరల్గా గ్లూకోజ్ అయనేజ్ అవ్వదు జనరల్గా ఇథైలాల్కహాల్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేయదు కానీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వాటర్లో వేయగానే వాటర్లో కలవగానే అయాన్స్గా స్ప్లిట్ అయ్యాయి ఈ అయాన్సే ఇక్కడ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయటానికి కారణం ఆ అయాన్స్ తయారైన అయాన్స్ మూవబుల్ అయాన్స్ మూవ్ అవుతాయి ఛార్జ్ ఛార్జ్డ్ పార్టికల్స్ అయాన్స్ ఛార్జే కదండి మాలిక్యూల్ న్యూట్రల్ మాలిక్యూల్ మీద ఛార్జ్ ఉండదు ఇది న్యూట్రల్ మాలిక్యూల్ దీనికి ఏ ఛార్జీ ఉండదు కానీ అయాన్గా మారినప్పుడు అయాన్స్ ఛార్జ్డ్ పార్టికల్స్ ఇది పాజిటివ్ ఛార్జ్ ఇది నెగిటివ్ ఛార్జ్ సో ఛార్జ్డ్ పార్టికల్స్ ఏమైతే మూవ్ అయితే పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ టెర్మినల్ వైపు నెగిటివ్ చార్జ్ పాజిటివ్ టెర్మినల్ వైపు మూవ్ అవుతాయి ఈ మూమెంట్ వల్ల ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవుతుంది కాబట్టి ఎప్పుడైతే అయనైజేషన్ జరిగిందో అయనైజేషన్ జరగటం వల్ల ఇలా వచ్చిన కరెంట్ అయాన్స్ ద్వారా ఇలా వెళ్ళి ఇలా సర్క్యూట్లోకి వెళ్ళింది ఎలక్ట్రిసిటీ కంప్లీట్ అయింది సర్క్యూట్ కంప్లీట్ అయింది సో డైల్యూట్ హెచ్సిఎల్ ఉన్నప్పుడు సర్క్యూట్ కంప్లీట్ అవ్వడానికి బల్బు వెలగటానికి కారణం ఏంటి అంటే అది అయనైజేషన్ అవ్వటం వల్ల అయనైజేషన్ జరిగింది కాబట్టి చూడండి మీరు ఇక్కడ ఎన్ఏసిఎల్ తీసుకున్నా కూడా ఇదే జరుగుతుందండి సాల్ట్ సొల్యూషన్ ఎన్ఏసిఎల్ ఈ ఎన్ఏ ప్లస్ గాను సిఎల్ మైనస్ గాను స్ప్లిట్ అవుతుంది ఇక్కడ ఎన్ఏసిఎల్ సొల్యూషన్ తీసుకున్నా కూడా మీకు ఎలక్ట్రిసిటీ కంటిన్యూ అవుతుంది బల్బ్ వెలుగుతుంది ఎందుకు వెలిగింది అంటే కారణం అదే మీరు తీసుకుంది ఎన్ఏసిఎల్ వాటర్లో వేయగానే అది ఎన్ఏ గా సిఎల్ గా అయనైజేషన్ అవుతుంది ఆ అయన్సే కరెంట్ని కండక్ట్ చేస్తాయి కానీ ఇక్కడ మనం యాసిడ్ యొక్క ప్రవర్తన యాసిడ్ యొక్క బిహేవియర్ని కదా మనం స్టడీ చేస్తుంది కాబట్టి ఓన్లీ యాసిడ్స్ ఏదో బేసిస్ లేదా కొన్ని సబ్స్టాన్సెస్ స్టడీ చేస్తాం మనకు తెలిసిన యాసిడ్ తీసుకుంటున్నాం హెచ్సిఎల్ హెచ్ టు ఎస్ఓ ఫోర్ హెచ్సిఎల్ ఎలా స్ప్లిట్ అయింది హెచ్ ప్లస్ గాను సిఎల్ గాను నెక్స్ట్ హెచ్ టు ఎస్ఓ ఫోర్ హెచ్ ప్లస్ గాను హెచ్ఎస్ఓ ఫోర్ మైనస్ గాను స్ప్లిట్ అవుతుంది హెచ్ హెచ్ప్లస్ గాను హెచ్ఎస్ఓ ఫోర్ మీరు గమనించండి ఈ రెండు కేసెస్లో ఒక అయాన్ కామన్గా ఉంది చూడండి హెచ్ హెచ్ప్లస్ హెచ్సిఎల్ నుంచి హెచ్ ప్లస్ తయ వచ్చింది హెచ్ టూ ఎస్ ఎస్ఓ ఫోర్ నుంచి హెచ్ ప్లస్ వచ్చింది ఇలా టెస్ట్ చేయగా చేయగా ఇంక ఏ యాసిడ్ అని తీసుకుంటే హెచ్ఎన్ఓ త్రీ హెచ్ఎన్ఓ త్రీ హెచ్ ప్లస్ గాను ఎన్ఓ త్రీ మైనస్ గాను హెచ్సిఎన్ హైడ్రోజన్ సైనైడ్ హెచ్ ప్లస్ గాను సైనైడ్ మైనస్ గాను చూడండి ఇది యాసిడే ఇది యాసిడే ఇది యాసిడే ఇది యాసిడే అన్ని యాసిడ్స్ ఇస్తున్న కామన్గా ఇస్తున్న ఒక అయాన్ ఏంటి అరిహీనస్ ఏముంది మీరైనా చెప్పచ్చు ఇప్పుడు అరిహీనస్ తీరిని మీరు కూడా తయారు చేయవచ్చు మీకు అర్థమైపోయింది ఓహో ఇందుక ఇది యాసిడ్ అని మనం మనమే ఒక జర్నలైజ్ స్టేట్మెంట్కి రావచ్చు ఓకేనా దీన్ని నేను కొంచెం నీట్గా రాద్దాం మీకు పెద్ద సమస్య ఏంటి అంటే నా హ్యాండ్ రైటింగ్ నాకు నాకు తెలిసి హెచ్సిఎల్ హెచ్ ప్లస్ ప్లస్ సిఎల్ మైనస్ హెచ్టిఎస్ఓ ఫోర్ హెచ్ ప్లస్ హెచ్ఎస్ఓ ఫోర్ మైనస్ ఇంకా హెచ్ఎన్ఓ త్రీ హెచ్ ప్లస్ ఎన్ఓ త్రీ మైనస్ హైడ్రోజన్ సైనైడ్ హెచ్ ప్లస్ సైనైడ్ మైనస్ సో ఇక్కడ హెచ్సిఎల్ తీసుకున్న హెచ్టీఎస్ఓ ఫోర్ తీసుకున్న హెచ్ఎన్ఓ త్రీ తీసుకున్న హైడ్రోజన్ సైనైడ్ తీసుకున్న ఏది తీసుకున్న ఏ యాసిడ్ తీసుకున్నా దాని యాక్వస్ అంటే వాటర్లో కలిపితే వీళ్ళందరి యొక్క యాక్వస్ అండి ఇవన్నీ డైల్యూట్ డైల్యూట్ హెచ్సిఎల్ డైల్యూట్ ఫోర్ డైల్యూట్ డైల్యూట్ అని ఎందుకు అంటున్నాం అంటే వాటర్లో మిక్స్ చేస్తాం కాబట్టి వాటర్లో ఎందుకు మిక్స్ చేయాలి మనం మాత్రం అది మాట్లాడాలి ఇది కూడా నేను చెప్పినట్టు ఇంతకుముందు వీడియోలో మళ్ళీ మాట్లాడుతుంది ఇవాళ టాపిక్లో కూడా ఉంది సో ఇవి కామన్గా ఇస్తున్న ఒక అయాన్ ఏంటి అంటే అబ్జర్వ్ చేస్తే అది హెచ్ ప్లస్ సో అరిహీన స్థిరీ చెప్పిన మొట్టమొదటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే యాసిడ్స్ యాసిడ్స్ ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ హెచ్ ప్లస్ అయాన్స్ ఇన్ దైర్ ఇన్ దైర్ యాక్వస్ సొల్యూషన్స్ యాక్వస్ సొల్యూషన్స్ ఇది అరిహైనా స్థితి చెప్పిన ఫస్ట్ ఫస్ట్ విషయం ఎవరి గురించి యాసిడ్ గురించి ఓకే యాసిడ్ టెస్ట్ చేస్తే యాసిడ్ అని తెలిసింది ఇండికేటర్లు పెట్టి చూస్తే ఇది యాసిడ్ అని తెలిసి ఎందుకు యాసిడ్ అయింది ఇది కారణం ఏంటి ఇప్పుడు మీరు చెప్పండి ఎందుకు యాసిడ్ అయింది హైడ్రోజన్ క్లోరైడ్ అది ప్లస్ ఆయాన్స్ని ఇవ్వగలదు కాబట్టి దాన్ని వాటర్లో కలిపినప్పుడు దాని యాక్వస్ సొల్యూషన్లో కలిపినప్పుడు దాని యాక్వస్ సొల్యూషను హెచ్ప్లస్ సైన్స్ని ఇవ్వగలదు కాబట్టి ఎందుకు యాసిడ్ అయింది ఇది హెచ్ ప్లస్ సైన్స్ని ఇవ్వగలిగింది కాబట్టి ఎందుకు యాసిడ్ అయింది ఇది హెచ్ ప్లస్ సైన్స్ సో యాసిడ్ అనేది ఖచ్చితంగా ఇస్తుంది హెచ్ ప్లస్ సైన్స్ని ఇస్తుంది ఎప్పుడు ఇస్తుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు ఇస్తుంది దాని సొల్యూషన్ సొల్యూషన్లోనే మాట్లాడుకో ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఇన్ దేర్ యాక్వ సొల్యూషన్ యాసిడ్ని వాటర్లో డైల్యూట్ చేసినప్పుడు హెచ్ ప్లేస్ అయాన్స్ ఇస్తుంది కాబట్టి దానికి ఆ యాసిడ్ లక్షణం వచ్చిందని అరిహీనియస్ థీరీ మనకి చెబుతుంది సో ఇప్పుడు చెప్పండి వాట్ ఈస్ ఎన్ యాసిడ్ ఎ సబ్స్టెన్స్ విచ్ ప్రొడ్యూసెస్ హెచ్ ప్లస్ అయాన్స్ ఇన్ దేర్ యాక్టివ్ సొల్యూషన్ యాసిడ్స్ యాసిడ్స్ ఏమి ఇస్తాయి హెచ్ప్లస్ యాన్సర్ ఇస్తాయి ఇప్పుడు రివర్స్ చెప్పండి దీని కాన్వర్స్ హెచ్ ప్లేస్ అయాన్స్ ఇచ్చేవన్నీ యాసిడ్స్ ఏనా అంటే దానికి కాంట్రవర్సీలు వస్తాయి సో అరిహీన స్థితి ఆ పాయింట్స్ చెప్పలేదు అరిహీన స్థిర చెప్పింది యాసిడ్స్ హెచ్ ప్లస్ యాన్స్ని ఇస్తాయి హెచ్ ప్లస్ అయాను ఇప్పుడు ఒకటి ఇవ్వలేదండి ఇప్పుడు నేనున్నాను నేను నా నన్ను వాటర్లో వేసారు నన్ను వాటర్లో పడేశారు నేను హెచ్ ప్లస్ యాన్స్ని రిలీజ్ చేశాను అప్పుడు నేను యాసిడ్ అయిపోయాను కదా అరిహీన స్త్రీ ప్రకారం లేదు నన్ను వాటర్లో పడేసారు నేను ప్లస్ అయాన్స్ని రిలీజ్ చేయలేదు కాబట్టి నేను యాసిడ్ కాదు అని కూడా అరిహీన మీనింగ్ మీనింగే అరిహీనియస్ థీరీ మీనింగ్ ఏంటి అంటే హెచ్ ప్లస్ ఆయాన్ ఇచ్చేది యాసిడ్ హెచ్ ప్లస్ అయాన్ ఇవ్వనిది యాసిడ్ కాదు ఇది మీరు బాగా అర్థం చేసుకోండి హెచ్ ప్లస్ అయాన్ ఇవ్వనిది యాసిడ్ కాదన్నాడు అరిహీనియస్ థీరీ సరే కానీ మనం చాలా చూసామండి మనం హెచ్ ప్లస్ అయాన్స్ని ఇవ్వనివి కూడా యాసిడ్స్గా బిహేవ్ చేస్తే మీరు బాగా గుర్తు తెచ్చుకోండి ఏంటిది అది మనంతకుముందు వీడియోలో చూసాం యాసిడ్స్ సారీ బేసెస్ నాన్ మెటల్ ఆక్ మెటల్ ఆక్సైడ్స్తో రియాక్షన్ జరుపుకున్నది చూసామా ఇంతకుముందు వీడియోలో గుర్తు తెచ్చుకోండి టేబులర్ ఫామ్ వేసాను మీకు ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే బేసెస్ ఎవరితో రియాక్ట్ అవుతుందని చెప్పాను నేను నాన్ మెటల్ ఆక్సైడ్స్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ అంటే సల్ఫర్ డయాక్సైడ్ ఎస్ఓటుతో ఒక బేస్ రియాక్ట్ అవుతుంది అంటే ఎన్ఏఓహెచ్ ఎస్ఓ టూతో రియాక్ట్ అవుతుంది బేస్ ఎవరితో రియాక్ట్ అవుతుందండి మీకు ఇది కూడా చెప్పాను నేను ఇప్పుడు ఒక యాసిడ్ ఎవరితోనో కలిసి సాల్ట్ ఆన్సర్లో సాల్ట్ వచ్చిందండి మీరు బాగా గుర్తుందో లేదో మీరు ఆ వీడియోని బాగా చూడండి ఆన్సర్ సాల్ట్ వచ్చింది వీడు బేస్ ఇతను బేసు ఇతను ఎవరు అంటే నో డౌట్ అండి ఇది యాసిడ్ దానికి యాసిడ్కి నేచర్ ఉంటుంది ఒక బేసిక్ నేచర్ ఉన్నది ఒక ఎసిడిక్ నేచర్ ఉన్నది కలిస్తేనే సాల్ట్ ఫామ్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి కెమిస్ట్రీ లేదు మీకు బండ గుర్తు బేస్ నేచర్ ఉన్నది యాసిడ్ నేచర్ ఉన్నదాంతో కలిస్తేనే సాల్ట్ ఫామ్ అవుతుంది కాబట్టి టూ ఏంటి యాసిడ్ ఇప్పుడు అరిహీని స్థిరీ దగ్గరకు వద్దాం అర్హీనిస్థిరీ ప్రకారం ఎస్ఓటు హెచ్ప్లెస్ సయాన్స్ని ఇవ్వగలదా అందులో హైడ్రోజన్ ఐటమ్సే లేవు అది హెచ్ప్లెస్ సయాన్స్ని ఎట్లు కాబట్టి కాబట్టి అర్హీనిస్థిరీ ఫెయిల్ అయింది కొన్ని విషయాలు అంటే ఏ విషయాల్లో ఫెయిల్ అయిందంటే నాన్ మెటల్ ఆక్సైడ్స్ కూడా యాసిడ్ అసిడిక్ నేచర్ని కలిగి ఉంటే కానీ అవి హెచ్ ప్లస్ యాన్స్ని ఇవ్వలేవు సో అది మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం అరిహీన స్థిర ఫెయిల్యూర్ గురించి మనకు అక్కడ అవసరం లేదు అక్కడ లేదు ప్రస్తుతం బట్ అరిహీన స్థితి మీకు బిగినింగ్లో ఏం చెప్పిందనేది టెన్త్ క్లాస్లో అక్కడ వరకు చెప్పి ఆపేసారి దీని ఫెయిల్యూర్స్ దీని ఫెయిల్యూర్స్ని ఓవర్కమ్ చేస్తూ నెక్స్ట్ థియరీలు ఆ థీరీ ఫెయిూర్స్ని ఓవర్కమ్ చేస్తూ దాని నెక్స్ట్ థీరీస్ అన్ని మీరు నెక్స్ట్ హైయర్ లెవెల్స్ చదువుతారు బట్ ఇక్కడ ఫెయిల్యూర్స్ కూడా ఏం లేదు అరిహీనే స్థిరీ ఏం చెప్పిందో అదే ఉంది అక్కడ యాసిడ్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది హెచ్ ప్లస్ అయాన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది హెచ్ ప్లస్ అయాన్స్ను ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి దానికి యాసిడ్ నేచర్ వచ్చింది అన్నాడు ఇక్కడికి క్లోజ్ రైట్ ఈ హైడ్రోజన్ అయాన్స్కి సంబంధించిన ఒక విషయం ముఖ్యమైన విషయం చెప్తుంది చూడండి మీరు వాటర్లో వేయగానే అంటే డైల్యూట్ హెచ్సిఎల్ని మనం వాటర్లో వేయగానే చూడండి ఇది వాటర్ అంటే హెచ్ మనం ఏం వేస్తున్నాం ఇక్కడ హెచ్సిఎల్ని యాడ్ చేస్తున్నాం దీన్ని డైల్యూషన్ అంటారండి ఇప్పుడు చెప్తాను నేను ఆ డెఫినేషన్ ఒకటి చెప్తాను డైల్యూషన్ అంటారు దేని డైల్యూషన్ అంటారు వాటర్లో యాసిడ్ని యాడ్ చేయడానికి డైల్యూషన్ అంటారు లేదా వాటర్లో బేస్ని యాడ్ చేసినా డైల్యూషన్ అంటారు దాని థిక్నెస్ దాని కాన్సన్ట్రేషన్ తగ్గించే ప్రాసెస్ డైల్యూషన్ రైట్ వాటర్లో హెచ్సిఎల్ యాడ్ చేయగానే ఏం జరుగుతుంది ఏం జరుగుతుందంటే ఫస్ట్ హెచ్సిఎల్ ఏమైంది హెచ్ హెచ్ప్లస్గాను సిఎల్ మైనస్గాను విడిపోయింది కదండి హెచ్సిఎల్ ఇలా విడిపోతుంది కదా ఈ రెండు ఐయాన్స్గా స్ప్లిట్ అవుతుంది కదా ఇందులోని ఈ హెచ్ హెచ్ప్లస్ ఐయాన్ చూసారా దిస్ ఈజ్ వెరీ 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 అన్స్టేబుల్ దిస్ ఐయాన్ ఈజ్ వెరీ అన్స్టేబుల్ వెరీ యాక్టివ్ వెరీ రియాక్టివ్ కెమిస్ట్రుల్లో మాట్లాడాలంటే యాక్టివ్ అనేది రియాక్టివ్ అనే పదంతో వాడుతున్నాం వెరీ రియాక్టివ్ హైలీ రియాక్టివ్ హైలీ అన్స్టేబుల్ సో హెచ్ ప్లస్ అయాన్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో హెచ్సిఎల్ నుంచి దట్ హెచ్ ప్లస్ అయాన్ అటాచెస్ టు హెచ్ టు గో అట్ హెచ్ టు ఓ మాలిక్యూల్ హెచ్ ప్లస్ అయాన్ గోస్ అండ్ అటాచ్డ్ టు వాటర్ మాలిక్యూల్ పోయి వాటర్ మాలిక్యూల్కి యాడ్ అవుతుంది సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఇందులోని సిఎల్ మైనస్ అయాని ఓకే విడిపోయింది ఇందులో సిఎల్ మైనస్ అయ్యాన్ బయటకు వచ్చేసింది ఇందులో బయటకు వచ్చిన హెచ్ ప్లస్ ఐయాని విడిపోయింది పోయి వాటర్ మాలిక్యూల్కి యాడ్ అయ్యి దట్ విల్ బి ఫార్మ్డ్ యాజ్ హెచ్ త్రీ ఓ ప్లస్ అయాన్ దీన్నే మనం హైడ్రోనియం హయా అయాన్ అంటారండి హైడ్రోనియం హైడ్రోనియం అయా అన హెచ్ త్రీ ఓ ప్లస్ని హైడ్రోనియం అయా అని అంటారు గుర్తుపెట్టుకోండి హెచ్ ప్లస్ ఏమైంది హెచ్ ప్లస్ అయ్యాను రిలీజ్ అయింది అయిన వెంటనే అది అన్స్టేబుల్ కాబట్టి పోయి ఆ హెచ్ ప్లస్ అయ్యాను వాటర్ మాలిక్యుల్ తయారు వాటర్ మాలిక్యుల్ అవ్వడానికి కారణం ఏంటంటే అండి ఇందులో హెచ్ ప్లస్ ఉంది వాటర్ మాలిక్యుల్ స్ట్రక్ స్ట్రక్చర్ కనుక మీరు చూస్తే ఆక్సిజన్ దగ్గర రెండు అన్పేరిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి సరే ఇది మీరు పెద్దగా దీని గురించి డీప్గా ఆలోచించకండి మీకు అర్థం కాకపోతే వదిలేయండి అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఖాళీ ఎలక్ట్రాన్లు ఉన్నాయి అక్కడ ఎలక్ట్రాన్లు పట్టుకుని కూర్చుంది ఆక్సిజన్ ఎవరైనా వస్తే ఇద్దామని సో హెచ్ ప్లస్ ఈజ్ ఏ ప్రోటాన్ ఎలక్ట్రాన్ డెఫీషియంట్ అది దీనికి ఎలక్ట్రాన్లు కావాలి ఎలక్ట్రాన్ డెఫీషియంట్ ప్రోటాన్ ఈజ్ అనే ప్రోటాన్ ఆల్వేస్ గెట్ అట్రాక్టెడ్ బై ఎలక్ట్రాన్స్ అందుకనే హెచ్ ప్లస్ బై దీనికి అటాచ్ అవుతుంది అక్కడ ఎలక్ట్రాన్లు ఉన్నాయి ఇది దీనికి ఎలక్ట్రాన్లు కావాలి కాబట్టి పోయి దానికి అటాచ్ అవుతుంది సో అలా హెచ్ త్రీ ఓ ప్లస్గా మారుతుంది దిస్ ఈజ్ స్టేబుల్ కుదురుగా కూర్చునే అయాన్ అనమాట హెచ్ త్రీ ఓ ప్లస్గా మారే వరకు హెచ్ ప్లస్ హెచ్ టూ ఓతో యాడ్ అవుతుంది సో ఫైనల్గా హైడ్రోనియం అయాన్స్ ఫామ్ అయితే సో ఇక్కడ ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేయడానికి కారణం ఎవరు అంటే ఈ హెచ్ ప్లస్ అయాన్స్ నథింగ్ బట్ హెచ్ త్రీ ఓ ప్లస్ అయాన్స్ హెచ్ ప్లస్ అయాన్స్ యాక్చువల్గా ఉండవు అవి వాటర్తో అటాచ్ అయితే సో మనం హెచ్ త్రీ ఓ ప్లస్ అయాన్స్ కారణం అని చెప్పుకుంటాం ఇక్కడ ఏ అయాన్స్ రీజన్ ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేయడానికి అంటే హైడ్రోనియం అయాన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ నాట్ హైడ్రోజన్ అయాన్స్ హైడ్రోజన్ అయాన్స్ ఇమీడియట్లీ కన్వర్ట్స్ ఇంటూ హెచ్ త్రీ ఓ ప్లస్ అయాన్స్ సో అరిహీనియస్ థీరీ చెప్పిన విషయం ఇదండి ఎవరిని యాసిడ్ అనాలంటే ప్లస్ అయాన్స్ ఇచ్చేది యాసిడ్ సేమ్ కాన్సెప్ట్ సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ మనకి ఇందాక మీకు డౌట్ రావాలి ఎందుకు గ్లూకోజు ఎందుకు ఆల్కహాల్స్ కనెక్టర్లుగా పని చెయ్యలేదు మరి అవి కూడా రెండు ఇండి రెండు రాడ్ కనెక్ట్ చేస్తున్నాయి కదా అవి ఎందుకు పనిచేయలేదు అంటే ఈథైల్ ఆల్కహాల్ స్టడీ చేస్తే ఇది హెచ్ ప్లస్ అయాన్స్ని ఇవ్వదు ఇట్ విల్ నాట్ ప్రొడ్యూస్ హైడ్రోజన్ అయాన్స్ ఇట్ విల్ నాట్ డిసోసియేట్ ఇన్ అయాన్స్ ఈథైల్ ఆల్కహాల్ అయాన్స్గా డిసోసియేట్ అవ్వదు హైడ్రోజన్ ప్లస్ అయాన్స్ని హైడ్రోజన్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేయదు కాబట్టి దానికి ఎసిడిక్ నేచరు లేదు అంటే అరిహీనస్ తీరి ఎలా ఎక్స్పెరిమెంట్ అరిహినస్ ఎలా ఎక్స్పెరిమెంట్ చేస్తాడు మీకు అర్థమైంది కదా హైడ్రోజన్ యాన్స్ ఇచ్చే వాటిని తీసుకున్నాడు ఇది ఎందుకు కండక్ట్ చేయలేదని దీన్ని డిసోసియేషన్ చూస్తే దీంట్లో హెచ్ ప్లస్ రావట్లేదు ఓకే హెచ్ప్లస్ యాన్స్ వచ్చినాయి కాబట్టి ఇవి యాసిడ్స్ హెచ్ప్లస్ యాన్స్ని ఇవ్వలేదు కాబట్టి ఇది యాసిడ్ కాదు థీరీ అయిపోయింది ఫార్మేషన్ అయిపోయింది సేమ్ గ్లూకోజ్ కూడా సి సిక్స్ హెచ్ టువల్ ఓ సిక్స్ మీరు గమనించండి ఇందులో హైడ్రోజన్ ఉన్నాయి కానీ హైడ్రోజన్ అయాన్స్ బయటికి రావట్లేదు తనలో హైడ్రోజన్ ఇప్పుడు ఎస్ టూ ఉందనుకోండి ఎస్ఓ టూ హైడ్రోజన్ ఇవ్వలేదని నేను అన్నాను అనుకోండి మీరేమంటారు అందులో హైడ్రోజనే లేదా అది అట్లా ఇస్తుంది అంటారు కదండి కాబట్టి ఇది యాసిడ్ అవుతుందా కాదా అని టెస్ట్ చేసే అవసరం అర్హీనెస్కి రాలేదు ఎందుకు అసలు అందులో హైడ్రోజనే లేదు ఇది యాసిడ్ అవుతుందా కాదా అనే ఆలోచన ఇప్పుడు ఆయనకు అవసరం లేదు ఆయనకు అవసరం ఏంటి హైడ్రోజన్ యాటమ్స్ ఉన్న వాటిల్లో ఎంతమంది హైడ్రోజన్ ఇస్తారు ఇందులో హైడ్రోజన్ ఉంది హెచ్ ప్లస్ వచ్చింది ఇందులో హైడ్రోజన్ ఉంది హెచ్ ప్లస్ వచ్చింది హైడ్రోజన్ ఉండి హెచ్ప్లస్ని ఇచ్చినాయి కాబట్టి యాసిడ్స్ హైడ్రోజన్ ఉండి కూడా ఇవ్వలేకపోయినాయి కాబట్టి అవి యాసిడ్స్ కాదు కదండి అరిహీన స్థితి చెప్పిన మే మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఇది అరిహీన స్థితి ఫెయిల్యూర్స్ గురించి నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు ఫ్లూలో వచ్చేస్తున్నాయి కానీ అరిహీన స్థితి ఫెయిల్ అవ్వటానికి కారణం అయితే ఒకటి చెప్పాను కదా ఎస్ ఓటు కూడా యాసిడే కానీ హెచ్ ప్లస్ అయాన్స్ కదా అదొకటి ఫెయిల్యూర్ యాక్వా సొల్యూషన్స్ గురించే మాట్లాడాడు అరిహీన స్థిర యాక్చువల్గా అయాన్స్ అనేవి ఆక్వా సొల్యూషన్సే కాదు గ్యాసెస్ ఫామ్లో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అయాన్స్ ఫామ్ అయితే సో నేను దాని గురించి డీప్ డిస్కషన్ చేయదలుచుకోలేదు హైయర్ స్టడీస్లో మనం చూద్దాం సో అరిహీన స్థితి ప్రకారం యాసిడ్ సో నెక్స్ట్ అరిహీన స్థిరీ ప్రకారం బేస్ అంటే ఎవరు సేమ్ ఎక్స్పెరిమెంట్ సేమ్ ఎక్స్పెరిమెంట్ చేయండి ఆల్కహాల్ తీసుకోండి గ్లూకోజ్ తీసుకోండి కరెంట్ ప్రొడ్యూస్ అవ్వదు ఈ ప్లేస్లో ఈసారి ఎన్ఏఓహెచ్ తీసుకున్నాడండి సోడియం హైడ్రాక్సైడ్ ఇక్కడ ఈ లిక్విడ్ ఎన్ఏఓహెచ్ తీసుకున్నాడు ఎస్ బల్బ్ వెలిగింది ఎన్ఏఓహెచ్ తీసుకున్నప్పుడు బల్బ్ వెలిగింది అంటే ఇది యాసిడ్ ఏమో కదండి అనుమానం రావచ్చు కదా అంత ముందు యాసిడ్స్ పెట్టే కదా చేసింది బల్బ్ వెలిగింది అదే యాసిడ్ ఏంది ఇప్పుడు కూడా ఎన్ఏఓహెచ్ పెట్టాడు బలి పిలికింది యాసిడ్ అవ్వచ్చు కదా అని చూస్తే ఎన్ఏఓహెచ్ ఐనైజేషన్ చూస్తే ఎన్ఏ ప్లస్ గాను ఓహెచ్ మైనస్ గాను ఉన్నాయి ఓకే ఎన్ఏఓహెచ్ నుంచి వచ్చినవి హెచ్ ప్లస్ అయాన్స్ కావు ఓహెచ్ మైనస్ అయాన్స్ అండ్ దీన్ని ఇండికేటర్స్తో టెస్ట్ చేస్తే తెలిసింది ఏంటంటే ఇది అసలు యాసిడ్ కాదు బేస్ సో ఇండికేటర్ల ద్వారా ఇది బేస్ అని తెలిసింది ఐనైజేషన్ చూస్తే ఓహెచ్ మైనస్ అయాన్స్ వచ్చినాయి అలాగే మీరు ఇంకా చాలా చూడచ్చు కాల్షియం సిఏఓహెచ్ టేక్ అండ్ వైస్ సిఏ టూ ప్లస్గా ఓహెచ్ టూ మైనస్గా ఓహెచ్ మైనస్ సార్ సార్ నెక్స్ట్ సో ఓహెచ్ మైనస్ రెండు రెండు ఓహెచ్ మైనస్ సో కాల్షియం హైడ్రాక్సైడ్ ఇది కూడా ఇండికేటర్లో టెస్ట్ చేసి ఇది బేసే అయిన చూస్తే ఓహెచ్ మైనస్ సో ఇప్పుడు చెప్పండి అరిహీన్య స్థితి ఏం చెప్పు బేస్ల గురించి ఎవరు బేస్ अवतार अहन प्रकार तो सब्स्ट सबसे दट प्रोड्यूस प्रोड्यूस ओ हेच माइनस अयम इन देर आक्वस् आक्वस् सोल्यूशन కాల్డ్ బేసెస్ అని చెప్పాడు బేస్ల గురించి ఏం చెప్పాడంటే ఓహెచ్ మైనస్ ఐఎన్లు ఇస్తున్నాయి కాబట్టి ఇది బేస్ ఓహెచ్ మైనస్ ఐఎన్లు ఇవ్వకపోతే అది బేస్ కాదు తనలో ఓహెచ్ ఉంది ఆక్సిజన్ ఉంది ఇప్పుడు ఇతర అలహల్ ఉంది సేమ్ ఇతయిల ఆల్కహాల్ తీసుకోండి సిటు హెచ్ వై ఓహెచ్ యాక్చువల్గా ఇందులో ఓహెచ్ ఉంది హైడ్రాక్సైడ్ గ్రూప్ ఉంది ఓహెచ్ ఆల్కహాల్ గ్రూప్ ఉంది ఫంక్షనల్ గ్రూప్ ఫంక్షనల్ గ్రూప్ల గురించి మీరు ఇప్పుడు వదిలేండి ఇప్పుడు ఉన్నది అనుకోండి కెమిస్ట్రీలో మీకు ఫంక్షనల్ గ్రూప్స్ కూడా ఉన్నట్టున్నాయి కదా లాస్ట్లో ఉన్నాయి మీకు ఉన్నాయి ఓకే ఓహెచ్ ఉంది మరి ఓహెచ్ ఉండి కూడా ఓహెచ్ అయాన్స్ని ఇవ్వలేదు ఇది ఇథైల్ ఆల్కహాల్ నుంచి ఓహెచ్ మైనస్ సైన్స్ సెపరేట్ అవ్వవు సో ఓహెచ్ మైనస్ సయాన్స్ని ఇవ్వలేదు కాబట్టి ఇథైల్ ఆల్కహాల్ బేస్ కూడా కాదు ఓహెచ్ మైనస్ సైన్స్ని ఇది ఇవ్వదు హైడ్రోజన్ ఉండి హెచ్ ప్లస్ సయన్స్ని ఇవ్వదు ఓహెచ్ ఉండి ఓహెచ్ మైనస్ అయాన్స్ని ఇవ్వదు కాబట్టి ఇథైల్ ఆల్కహాల్ బేస్ కాదు మీకు మళ్ళీ చెప్తున్నా నేను బేస్ కాదు అని నేను అనంటే బేస్ అని మీరు ప్రూవ్ చేయొచ్చు ఇందులో నుంచి ఓహెచ్ మైనస్ అయాను వచ్చేలాగా మీరు బట్ డిపెండ్స్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ జనరలైజేషన్ సిచ్యువేషన్లో చెప్తున్నాను ఇతర ఆల్కహాల్ ఎందుకు బేస్ కాదంటే ఓహెచ్ ఉండి ఇవ్వలేదు కాబట్టి సో ఓహెచ్ అయన్స్ ఇచ్చేవన్నీ బేసిస్ అని చెప్పాడు రైట్ ఇది అల్హీనియస్ థీరీ ప్రకారం యాసిడ్ బేస్ అంటే బేస్ల గురించి ఒక మాట చెప్పాడండి ఒక వర్డ్ ఉంది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్కలీస్ ఆల్కలీ ఈ వర్డ్ గుర్తుపెట్టుకుంటే మీరు ఇంటర్మీడియట్లో బాగా వాడతారు ఆల్కలైన్ మెటల్స్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అని ఆల్కలీ ఆల్కలీ అనే వర్డ్ మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీలో బాగా వాడతారు ఇంకా ఆల్కలీ అని ఎవరిని అనాలంటే బేసెస్ బేసెస్ దట్ డిజాల్వ్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ ఆల్కలీస్ గుర్తుపెట్టుకోండి దీనికి అంతకుమించి మీరేమే బే వాటర్లు వాటర్ అంటే గుర్తుకొచ్చింది ఓకే సో బేసిస్ దట్ డిజాల్వ్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ ఆల్కలీస్ అండి బేసిస్ జనరల్గానే వాటర్లో డిజాల్వ్ అయ్యే లక్షణం బట్టి తక్కువ ఉంటుంది వాటి అవి మనకి బేసిస్ జస్ట్ బేసిస్ ఎవరైతే వాటర్లు డిజాల్వ్ అవుతారో వాళ్ళని మనం ఆల్కలీస్ అంటాం ఇది గుర్తుపెట్టుకోండి ఈ డిజాల్వ్ అవటం అనేది కూడా అంత సింపుల్ విషయమే కాదండి డిజాల్వ్ అవ్వటము అయిన అవటం రెండింటికి చాలా డీప్ డిస్కషన్ కూడా ఉంది మనం ఇక దాని జోలికి పోదలుచుకోలేదు సో కొన్ని బేసిస్ ఉంటాయి వాటర్లో డిజాల్వ్ అవ్వవు కానీ వాటికి బేసిక్ నేచర్ ఉంటుంది ఇప్పుడు మెటల్ ఆక్సైడ్స్ తీసుకోండి సిఈఓ తీసుకోండి మీరు ఇది కూడా మనం ఇంతకుముందు వీడియోలో చేసాం బేసెస్ బేసెస్ మెటల్ ఆక్సైడ్స్తో రియాక్ట్ అవుతాయి సాల్ట్ని ప్రొడ్యూస్ చేస్తాయి మీకు ఇప్పుడే చెప్పాను సాల్ట్ వచ్చింది అంటే గుర్తు ఇది బేస్ అయితే ఖచ్చితంగా ఇది యాసిడే అవ్వాలి సో ఇది ఒక యాసిడ్ అయినప్పటికీ అది వాటర్లో డిజాల్వ్ సారీ 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 నెక్స్ట్ సారీ సారీ యాసిడ్స్ యాసిడ్ మెటల్ ఆక్సైడ్స్తో రియాక్ట్ అవుతాయి యాసిడ్ మెటల్ ఆక్సైడ్స్తో రియాక్ట్ అవుతాయి ఇది ఒక బేస్ సీఈఓ ఒక బేస్ అది కానీ వాటర్లో డిజాల్వ్ అవ్వదు అంటే ఇది ఆల్కలీ అంటాం అనొచ్చా దీన్ని ఆల్కలీ అనే పేరు దీనికి ఇవ్వచ్చా ఇవ్వకూడదు వాటర్లో డిజాల్వ్ అవ్వదు అండ్ ఓహెచ్ మైనస్ అయాన్స్ని కూడా ఇవ్వదు సో అరిహీనియన్స్ థియరీ అయిపోయిందండి బ్రీఫ్గా ఒకటి రెండే రెండు మాటల్లో చెప్పాలంటే అరిహీనియస్ హెచ్ ప్లస్ అయాన్స్ని ఇచ్చే వాళ్ళందరూ యాక్వ సొల్యూషన్ ఈ మాట గుర్తుపెట్టుకోండి యాక్వ సొల్యూషన్లో హెచ్ ప్లస్ అయాన్స్ ఇచ్చే వాళ్ళందరూ యాసిడ్స్ ఓహెచ్ మా ఓహెచ్ మైనస్ అయాన్స్ వాళ్ళందరూ బేసెస్ రెండే మాటల్లో చెప్తే అరిగిన స్త్రీ వాళ్ళు యాసిడ్స్ కాదు బేసిస్ కాదు ఇప్పుడు నేను యాక్వ సొల్యూషన్లో అని ఎందుకు అంటున్నాను కదండి ఆ మాట కూడా మనం క్లారిటీ తెచ్చుకుందాం ఇప్పుడు మీరు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మీ టెక్స్ట్ బుక్లో ఉన్నది కనుక మీరు చూస్తే ఈ విషయం కూడా క్లారిటీ వస్తుంది అండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా ఇంతకుముందు మీతో మీతో నేను మాట అన్నాను హెచ్సిఎల్ని ఏమని పిలవాలి హెచ్సిఎల్ అని రాసుంటే దీన్ని ఏమని చదవాలి మీరు హైడ్రోజన్ క్లోరైడ్ అని చదవాలి అంతేగాని హైడ్రో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని చదవకూడదు ఎప్పుడు చదవాలి హైడ్రోక్లోరిక్ యాసిడ్ డిఏఎఎల్ డైల్యూట్ హెచ్సిఎల్ అని ఉన్నా లేదా హెచ్సిఎల్ యాక్వస్ అని అప్పుడు అప్పుడది యాసిడ్ అవుతుంది ఉత్త హెచ్సిఎల్ యాసిడ్ అవుతుందా హైడ్రోక్లోరిక్ యాసిడ్ అవుతుందా ఇప్పుడు టెస్ట్ చేద్దాం ఒక చిన్న టెస్ట్ ట్యూబ్లో మీరు ఎన్ఎసిఎల్ సొల్యూషన్ తీసుకోండి ఎన్ఏసిఎల్ సోడియం క్లోరైడ్ సారీ సొల్యూషన్ కాదు ఎన్ఎస్సిఎల్ సాలిడ్ స్టేజ్ ఉప్పు ఎన్ఎసిఎల్ తీసుకోండి దీంట్లోకి సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేయండి హెచ్ టూ సారీ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని యాడ్ చేయండి ఎన్ఏసిఎల్ ప్లస్ హెచ్ టూస్ఓ ఫోర్ సో ఇది లిక్విడ్ ఎన్ఏసిఎల్ ప్లస్ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ మనకి హెచ్సిఎల్ గ్యాసియస్ ఫామ్లో ఒక గ్యాస్ రిలీజ్ అవుతుందండి ఇక్కడ మనకు ఒక గ్యాస్ బయటకొస్తున్నట్టు అనిపిస్తుంది తెలుస్తుంది అక్కడ హెచ్సిఎల్ గ్యాస్ అది హైడ్రో హైడ్రోజన్ క్లోరైడ్ గ్యాస్ అది హెచ్సిఎల్ గ్యాస్ ప్లస్ ఎన్ఏటు ఎస్ఓ ఫోర్ సోడియం సల్ఫేటు ఇది సాలిడ్ సాలిడ్గా లోపల ప్రెస్ ఉంటుంది రైట్ ఇప్పుడు ఇక్కడికి మీరు ఒక డిటెక్టర్ని తీసుకురండి డిటెక్టర్ అంటే ఎవరు ఇండికేటర్ టెస్టర్ ఇండికేటర్ ఏమి ఇండికేటర్ ఎందుకు ఇండికేటర్ రిలీజ్ అవుతున్నది యాసిడా బేసా టెస్ట్ చేయటానికి గ్యాస్ రిలీజ్ అవుతుంది గ్యాస్ని కూడా యాసిడా బేసా అని టెస్ట్ చేయొచ్చండి చేయొచ్చు గ్యాస్లో కూడా యాసిడ్ ఉంటాయి ఇందాక చెప్పలేదా సల్ఫర్ డయాక్సైడ్ ఓ టూ ఎస్ఓ టూ ఉంది సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ అది ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటుంది దీనికి యాసిడ్ నేచర్ ఎలా వచ్చిందని మీరు ఎలా చెప్పగలరు ఇది బేస్తో రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ని ఇచ్చింది కదా మీకు అమ్మాడు చెప్పాను కదా సో గ్యాసస్లో కూడా యాసిడ్స్ బేస్ ఎసిడిక్ నేచర్ బేసిక్ నేచర్ ఉంటాయి అరిహిన థీరీలో ఈ విషయం చెప్పలేదు దీని తర్వాత థీరీలు అవి ఎందుకు యాసిడ్స్ అయినాయి బేసిస్ అయినాయి తర్వాత తీరీ అవి ఎక్స్ప్లెయిన్ చేసినాయి సరే ఓకే ఇక్కడికి మనం తీసుకొచ్చింది ఒక ఇండికేటర్ ఇండికేటర్ ఏంటిదంటే ఒక లిట్మస్ పేపర్ లిట్మస్ పేపర్ని మీరు ఫస్ట్ ఒక డ్రై లిట్మస్ పేపర్ తీసుకోండి డ్రై డ్రై లిట్మస్ అంటే చాలా పొడిగా ఉంది అంటే వాటర్ అనేది ఎక్కడ ఉండద్దు తడి ఉండద్దు వచ్చేది గ్యాస్ మీరు తీసుకొచ్చింది డ్రై అంటే ఇందులో వాటర్ లేదు ఇందులో వాటర్ లేదు వాటర్కి ఉండటానికి స్కోప్ లేని సిచ్యువేషన్ని మీరు క్రియేట్ చేశారు తీసుకొచ్చి ఈ లిట్మస్ పేపర్ని ఈ గ్యాస్ ఈ లిట్మస్ పేపర్ తగిలేలా చూస్తే లిట్మస్ పేపర్ బ్లూ లిట్మస్ పేపర్ తీసుకొచ్చాడు బ్లూ లిట్మస్ పేపరు బ్లూగానే ఉంది బ్లూ లిట్మస్ పేపర్ కలరు మారలేదు కానీ మన ఎక్స్పెక్టేషన్ ఏంటి రిలీజ్ అయింది హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని మనం తరచుగా పిలిచే హెచ్సిఎల్ వాస్తవంగా ఏం చేయాలి బ్లూ కలర్లో ఉన్న లిట్మస్ పేపర్ని వెంటనే రెడ్ కలర్లోకి మార్చాలి కానీ మారలేదు బ్లూ కలర్ బ్లూ కలర్గానే ఉంది ఎప్పుడు మీరు డ్రై లిట్మస్ పేపర్ అంటే వాటర్ లేదు అక్కడ పరిసర ప్రాంతాల్లో వాటర్ ఉండటానికి స్కోప్ లేని సిచ్యువేషన్ ఏర్పాటు చేశారు ఇక్కడ ప్యూర్గా హెచ్సిఎల్ గ్యాస్ దాన్ని టెస్ట్ చేసే లిట్మస్ పేపర్ డ్రై లిట్మస్ పేపర్ ఉన్నాయి సో డ్రై లిట్మస్ పేపర్ బ్లూ కలర్లో ఉన్న లిట్మస్ పేపర్ బ్లూ కలర్లోనే ఉంది అంటే దీనికి అప్పుడు మనం ఏమంటా ఉండే అది యాసిడ్ కాదంటాం కలర్ చేంజ్ అవ్వలేదు కలర్ చేంజ్ అయితే కదా మనం యాసిడ్ బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్గా మార్చేది యాసిడ్ అని కదా మనం చదువుకుంది మారలేదు కాబట్టి ఇప్పుడు రిలీజ్ అయింది యాసిడా కాదు మరి అదేంటిది హైడ్రోజన్ క్లోరైడ్ అంతే అది ఒక న్యూట్రల్ సబ్స్టెన్స్ అంతే హెచ్సిఎల్ అంటే న్యూట్రల్ న్యూట్రల్ ఆప్షన్ యాసిడ్ కాదు బేస్ టెస్ట్ అంటే రెడ్ కలర్ లిట్మస్ పేపర్ అంటే రెడ్ రెడ్గానే ఉంటుంది ఇది విషయం ఇప్పుడు మీరు వెట్ లిట్మస్ పేపర్ పెట్టండి కొంత వెట్ తడిసిన బ్లూ కలర్ బ్లూ కలరే బ్లూ కలర్ కొంచెం వెట్ది తీసుకొచ్చి పెట్టండి అప్పుడేమవుతుంది ఈ రిలీజ్ అవుతున్న హెచ్సిఎల్ గ్యాస్ ఇందులో ఉండే వాటర్ వెట్ అంటే అందులో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తో రియాక్ట్ అయ్యి హెచ్ ప్లస్ ఐయాన్స్ని రిలీజ్ చేయడం మొదలు పెడుతుంది హెచ్ ప్లస్ రిలీజ్ అయినాయి అంటే అది అప్పుడు యాసిడ్ అంటే అప్పుడు దానికి ఎసిడిక్ నేచర్ వచ్చింది ఎసిడిక్ నేచర్ వచ్చింది కాబట్టి వెంటనే బ్లూ కలర్లో ఉన్న ఆ లిట్మస్ పేపర్ రెడ్ కలర్లోకి మారుతుందండి ఎప్పుడు వెట్ లిట్మస్ అయినప్పుడు సో ఇప్పుడు ఇది దేనికి సాక్ష్యం మనకి ఈ సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట మనం ఏం తీర్మానించాలంటే వాటరు లేకపోతే హెచ్సిఎల్ హెచ్ ప్లస్ అయాన్స్ని ఇవ్వదు సో యా అరిహిన స్థిరీ అండి ఇది కూడా యాసిడ్స్ ప్రొడ్యూస్ హెచ్ ప్లస్ అయాన్స్ ఓన్లీ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ వాటర్ అని ప్రూవ్ చేయడం జరిగింది ఈ థీరీ హెచ్సిఎల్ సో అట్లా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో దీన్ని టెస్ట్ చేసాకనే ఒక టెస్ట్ చేసి చేయండి ఎక్స్పర్ సైంటిస్టులు ఎప్పుడు ఏదో ఒక రియాక్షన్ చేసి జనరల్ స్టేట్మెంట్ ఇయ్యారు మల్టిపుల్ వేరే వేరే డిఫరెంట్ సబ్స్టాన్సెస్తో టెస్ట్ చేశాకనే ఈ ఫైనల్ స్టేట్మెంట్కి వస్తారు కోర్స్ కొన్ని ఫెయిల్ అయ్యే కేసులు ఉంటాయి అవి దాని తర్వాత థీరీస్ సపోర్ట్ చేస్తాయి సో ఫైనల్గా అరిహీనేస్ థీరీ చెప్పిన ఇంకొక మాట ఏంటి అంటే హెచ్ ప్లస్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా యాక్వర్ సొల్యూషన్ అయ్యి ఉండాలి అంటే వాటర్ ఉంటేనే హెచ్ ప్లస్ యాన్ అంటే హెచ్సిఎల్ అని మనం పేరు పెట్టినంత మాత్రం అది యాసిడ్ కాదు అది హెచ్ప్లస్ అయాన్స్ని ఇస్తేనే యాసిడ్ హెచ్ప్లస్ యాన్స్ ఇవ్వాలంటే దానికి ఏం ఉండాలి వాటర్ ఉండాలి అక్కడ ప్రూవ్ అయింది ఈ యాక్టివిటీలో ఈ ఎక్స్పెరిమెంట్లో ప్రూవ్ అయింది సో మనం హెచ్సిఎల్ తీసుకుంటే ఓన్లీ హెచ్సిఎల్ తీసుకుంటే అది యాసిడ్ కాదు కాబట్టి అది హైడ్రోజన్ క్లోరైడ్ అని చదవాలి డైల్యూట్ హెచ్సిఎల్ మాత్రమే ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటుంది అంటే దాని అర్థం కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్ ఎసిడిక్ నేచర్ కావాలని మీరు అనుకోకండి ఇది హెచ్సిఎల్ ఇది యాసిడే ఇది యాసిడే ఇది యాసిడేనండి ఇప్పుడు మనం డైల్యూషన్ దగ్గరకు వస్తాం ఎందుకు డైల్యూషన్ చేయాలి అసలు డైల్యూషన్ కరెక్ట్ పద్ధతి ఎలా చేయాలి ఇది కూడా మీకు నేను ఇంతకుముందు వీడియోలో రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను డైల్యూట్ హెచ్సిఎల్ని ఊరికే మనం పిలుస్తున్నాం కదా డైల్యూట్ అనే పేరు ఎప్పుడు ఇస్తాం కాన్సన్ట్రేటెడ్ అనే పేరు ఎప్పుడు ఇస్తాము అంటే ప్యూర్గా హెచ్సిఎల్ మాత్రమే ఉంది ఇందులో ఇందులో ఉన్నదంతా హెచ్సిఎల్ వాటర్ లేదు ఇందులో నో వాటర్ నో వాటర్ నో వాటర్ అంటే మరి జీరో అనుకోండి కదా కెమిస్ట్రీలో ఏది అట్లా యాక్యురేట్గా నో వాటర్ అంటే అక్కడ ఏం లేదు అనుకోకండి లెస్ పర్సంటేజ్ ఉంటుంది లెస్ పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఉంటుంది ఎక్కువ అమౌంట్ ఆఫ్ యాసిడ్ ఉంటుంది సో దిస్ దిస్ టైప్ ఆఫ్ యాసిడ్ సర్ఫ్ కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్ కాన్సన్ట్రేటెడ్ హెచ్ టూ ఫోర్ అంటే తక్కువ అంటే మీకు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక స్పూన్ ఒక పెద్ద బిందె తీసుకోండి అందులో ఒక స్పూన్ నీళ్లు బిందె బిందె నిండా హెచ్సిఎల్ పోసే అనుకోండి అది కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్ తక్కువ కాంటె కంటెంట్ ఆఫ్ వాటరు ఎక్కువ కంటెంట్ ఆఫ్ హెచ్సిఎల్ ఒక స్పూన్ కూడా కాదు స్పూన్లో సగం చేసి తక్కువ కంపేరిటివ్గా ఉంటుంది అట్లా కాకుండా వాటర్ ఎక్కువ ఉండి అంటే బిందెడు నీళ్ళల్లో రెండు స్పూన్లు హెచ్సిఎల్ అనుకోండి దాన్ని డైల్యూటెడ్ హెచ్సిఎల్ అంటారు వాటర్ మోర్ యాసిడ్ లెస్ దెన్ దట్ ఈస్ కాల్డ్ డైల్యూట్ యాసిడ్ సో ఒక యాసిడ్ ఎందుకు డైల్యూట్ అవ్వాలి ఎందుకు డైల్యూషన్ చేయాలి అంటే దానికి రీజన్ ఒకటి ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్తో మనం డీలింగ్ చేయడం ల్యాబోరేటరీస్లో చాలా రిస్క్ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ చాలా పవర్ఫుల్ చాలా హై డ్యామేజ్ చేస్తాయి మన బాడీస్ మీద కానీ వేరే వేరే సబ్స్టాన్సెస్ మీద పడ్డప్పుడు సో ఇది ఒక కారణం ఇంకొక మేజర్ కారణం అంటే ఒక యాసిడ్ని ఎందుకు డైల్యూట్ మీరు తీసుకుంటే కెమిస్ట్రీలో ఎక్కడ కూడా రేరండి కాన్సన్ట్రేటెడ్ యాసిడ్తో వర్క్ చేయటం మీరు కెమిస్ట్రీలో టెన్త్ కాదు ఇంటర్లో రియాక్షన్స్లో చూడండి కాన్సన్ట్రేటెడ్ యాసిడ్తో రియాక్ట్ చేస్తున్నాడంటే అక్కడ ఏదో దాని అవసరం బాగా బలంగా ఉంది అంటేనే చేస్తారు అక్కడ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్తోనే చాలా బలమైన అవసరం ఉందంటేనే కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ తీసుకుంటారు తప్ప జనరల్ రియాక్షన్స్ అన్నింటిలో ఎక్కడ మీకు యాసిడ్ కనపడ్డా అది డైల్యూట్ యాసిడ్ ఎందుకు డైల్యూట్ చేయాలి యాసిడ్ని ఎలా డైల్యూట్ చేయాలి యాసిడ్ని ఎలా చేయకూడదు చేస్తే ప్రమాదం చూద్దాం ఎందుకు చేయాలి డైల్యూషన్ అనేది ఫస్ట్ చెప్తానండి కాన్సంట్రేటెడ్ హెచ్సిఎల్లో కాన్సంట్రేటెడ్ హెచ్సిఎల్లో హైడ్రోజన్ అయాన్స్ ఆర్ వెరీ లెస్ హైడ్రోజన్ అయాన్స్ చాలా తక్కువ ఉంటాయి చెప్పాను కదా వాటర్ చాలా తక్కువ ఉంది ఇంత బిందెడు హెచ్సిఎల్ ఒక స్పూన్ హె వాటర్ ఉంది హైడ్రోజన్ ఐన్స్ డిసోసియేట్ అవ్వకు ఏవి ఎక్కువ హైడ్రోజన్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేయకపోతే దానికి అంత ఎసిడిక్ నేచర్ ఉండదు రియాక్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే ఏముండాలంటే ఇప్పుడు మీరు ఫ్రెండ్షిప్ చేయాలి మీ ఫ్రెండ్తో బాగా మంచి క్లోజ్ ఫ్రెండ్షిప్ చేయాలి ఇచ్చే గుణం ఎక్కువ ఉండాలి ఊరికే వాడి దగ్గర తీసుకోవడం లేదా న్యూట్రల్గా ఉన్నారు ఏమీ ఏట్లేదు అన్ని వాడే ఖర్చు పెడతానుకో నాలుగు రోజుల్లో వాడు ఫ్రెండ్షిప్ చేస్తాడు బయటకి తీసిపోయామంటే అదిగొని పెట్టాలి ఇది కొన్ని పెట్టాలి అది కొను ఇచ్చే గుణం ఎక్కువ ఉండాలి ఇచ్చే గుణం ఎక్కువ ఉంటే వాడు యాక్టివ్ బాగా కదండి హైలీ యాక్టివ్ వాడు ఇచ్చే గుణం లేదు వాడు 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 పది రూపాయలు తీయడానికి ఏడ్చుకుంటూ తీస్తాడు ఎప్పుడో ఒక్కసారి తీస్తాడు అది కూడా మొహం పెట్టుకొని తీస్తాడు అనుకోండి వాడికి ఇచ్చే గుణం తక్కువ వాడికి యాక్టివ్నెస్ తక్కువ సేమ్ అండి కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్ హైడ్రోజన్ అయాన్స్ని ఎక్కువగా ఇవ్వదు అందుకని ఇది అంత యాక్టివ్ కాదు రియాక్షన్స్లో ఇది పార్టిసిపేట్ చేస్తే అదంతా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయదు కాబట్టి ఇది స్ట్రాంగ్ యాసిడ్ కాదు ఈ మాట కూడా మీకు ఇంతకుముందు చెప్పాను స్ట్రాంగ్ యాసిడ్ వీక్ యాసిడ్ అనే పేర్లు ఎప్పుడు వాడాలంటే అది ఎన్ని హెచ్ ప్లస్ అయాన్స్ ఉంది అది వాడు స్ట్రాంగ్ ఫ్రెండ్ అండి వాడు నా చాలా క్లోజ్ ఫ్రెండ్ వాడు అంటాడు క్లోజ్ ఫ్రెండ్ ఎందుకంటే మనం ఏదడితే పెడతాడు కాబట్టి ఏది అడిగినా అడుగుని పెడితే అడిగే మామూలు ఫ్రెండ్ అంటాం ఎక్కువ హెచ్ప్లస్ అయాన్స్ని ఇది ఇవ్వదు కాబట్టి ఇది స్ట్రాంగ్ యాసిడ్ కాదు వీక్ యాసిడ్ ఇదే హెచ్సిఎల్ని మనం వాటర్లో పోసి అనుకోండి బిందెడు వాటర్లో నాలుగు స్పూన్లు హెచ్సిఎల్ తీసుకుంటాం అసలు ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నా అన్ని హెచ్ప్లస్ అయాన్స్ని వస్తాయండి చూడండి మీకు ఫీల్ కావడం కోసం ఇంకొక మాట చెప్తాను నేను ఫర్ ఎగ్జాంపుల్ కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్ లో హండ్రెడ్ మాలిక్యూల్స్ హెచ్సిఎల్ అనుకుందాం మంచిగానండి హండ్రెడ్ హెచ్సిఎల్ మాలిక్యూల్స్ ఉన్నాయి హండ్రెడ్ హెచ్సిఎల్ మాలిక్యూల్స్లో ఎన్ని డిసోసియేట్ అయితే అనుకుంటున్నారు వాటరు ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో అన్ని డిసోసియేట్ అవుతాయి ఇప్పుడు వాటర్ ఫర్ ఎగ్జాంపుల్ వాటరు ఒక టెన్ మాలిక్యూల్స్ వాటర్ ఉన్నాయి ఇప్పుడు చెప్పండి హండ్రెడ్లోని ఒక టెన్ మాలిక్యూల్స్ మాత్రమే ఈ టెన్ వాటర్ మాలిక్యూల్స్తో డిసోసియేషన్లో పార్టిసిపేట్ అవుతాయంటే హండ్రెడ్ హెచ్సిఎల్లో టెన్ మాలిక్యూల్సే హెచ్ప్లస్ అయాన్స్ని ఇస్తాయి ఇక్కడ చూడండి ఏంటో పిచ్చి పిచ్చి బొమ్మలకి ఇస్తాను నేను ఇక్కడ కూడా హండ్రెడ్ హెచ్సిఎల్ ఉన్నాయనుకుందాం కానీ ఫైవ్ హండ్రెడ్ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయనుకుందాం ఇప్పుడు చెప్పండి ఇక్కడ తీసుకుంది హండ్రెడ్ హెచ్సిఎల్ఏ ఇక్కడ తీసుకుంది హండ్రెడ్ హెచ్సిఎల్ఏ కానీ ఇక్కడ వాటర్ అంత ఉంది కంటెంట్ ఎక్కువ ఉందంటే ఇది డైల్యూట్ అయిన యాసిడ్ ఇప్పుడు వందకి వంద హండ్రెడ్ హెచ్ ప్లస్ అయాన్స్ బయటకు వస్తాయి కాబట్టి ఇక్కడ ఇది స్ట్రాంగ్ యాసిడ్ డైల్యూటెడ్ హెచ్సిఎల్ డైల్యూటెడ్ హెచ్సిఎల్ ఎక్కువగా ఎక్కువ హైడ్రోజన్ అయాన్స్ని ఇస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ఏ స్ట్రాంగ్ యాసిడ్ ఇప్పుడు చెప్పండి యాసిడ్ యొక్క స్ట్రెంగ్త్ బేసెస్ నేను యాసిడ్స్ గురించి ఏం చెప్తున్నానో సేమ్ వైస్ వరుస బేసెస్కి అప్లై చేయండి ఎక్కువ ఓహెచ్ మైన్స్ మైనస్ ఐఆన్స్ ఇచ్చేవన్నీ స్ట్రాంగ్ బేసెస్ తక్కువ ఓహెచ్ మైనస్ ఐఎన్స్ ఇచ్చేవన్నీ వీక్ బేసెస్ అక్కడ దీన్ని అక్కడ వర్తించేసుకోండి ఇప్పుడు సిహెచ్ త్రీ సిఓహెచ్ మైనస్ సారీ సి ఓహెచ్ యాసిడ్ అనుకోండి ఇది కూడా వాటర్లో కలుస్తుంది బద్ధకంగా ఇస్తుంది ప్లస్ యాన్స్ చాలా తక్కువ ఇస్తుంది లెస్ ఇస్తుంది తక్కువ ఇస్తుంది కాబట్టి ఇది వీక్ యాసిడ్ ఎక్కువ హెచ్ ప్లస్ ఆయన్స్ని ఇస్తాయి ఇచ్చే వాటిని స్ట్రాంగ్ యాసిడ్స్ అంటారు సో ఎక్కువ హెచ్ప్లస్ ఆయన్స్ని కాన్సన్ట్రేటెడ్ హెచ్సీఎల్ ఇస్తుందా డైల్యూట్ హెచ్సీఎల్స్తుందంటే డైల్యూట్ హెచ్సీ ఇస్తుంది ఎందుకంటే దానికి ఎక్కువ వాటర్ మాలిక్యూల్స్ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి యాసిడ్ని డైల్యూట్ చేస్తే దాని యొక్క రియాక్షన్ రేటు బాగా పెరుగుతుంది యాక్టివ్నెస్ బాగా పెరుగుతుంది అందుకని మనకి రియాక్షన్స్లో ఎవరు కావాలండి బాగా యాక్టివ్గా ఉండే సబ్స్టెన్స్ని మనం రియాక్షన్స్లో తీసుకుంటాం యాక్టివ్గా లేదని రియాక్షన్లో పెట్టి ఏం చేస్తాం అది ఖాళీగా ఉంటుంది మనం కాలి కూర్చుంటాం దాన్ని చూసుకుంటూ కూర్చుంటాం అందులో ఏం జరగదు సో డైల్యూషన్ ఎందుకు చేయాలి డైల్యూషన్ చేస్తే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆన్స్ ప్రొడ్యూస్ అయితే ఎక్కువ రియాక్షన్ జరుగుతుంది రియాక్టివిటీ ఎక్కువ ఉంటుందని ఫస్ట్ అయిపోయిందా ఎందుకు డైల్యూట్ చేయాలి అయిపోయింది రెండు ఎలా డైల్యూట్ చేయాలి చూడండి ఇది కూడా మీకు నేను చెప్పాను వాటర్లో యాసిడ్ వేస్తే డైల్యూషనా యాసిడ్లో వాటర్ వేస్తే డైల్యూషన్ ఇక్కడ గమనించండి ఇక్కడ రెండు సేమ్ క్వాంటిటీ అనుకుంది ఇది ఒక పది ఉంది వాటరు ఈ యాసిడ్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ అనుకుందాం మిల్లీ లీటర్సే ఇక్కడ కూడా అంతే ఇది ఫిఫ్టీ ఎంఎల్ఏ ఇది టెన్ లీటర్స్ రెండు ఒకటే కదా కలిపితే టెన్ లీటర్స్ వాటరు ఎవరితో కలిసింది ఫిఫ్టీ మిల్లీ లీటర్స్ యాసిడ్తో కలిసింది ఇక్కడ ఇక్కడ అంతే టెన్ లీటర్స్ వాటర్ ఫిఫ్టీ మిల్లీ లీటర్స్ యాసిడ్తో కలిసింది రివర్స్ ఏం చేయలేదు నేను ఎంత వాటర్ ఎంత యాసిడ్తో కలవాలో రెండు చోట్ల అంతే వాటర్ అంతే యాసిడ్తో కలుస్తుంది కానీ ఇది డైల్యూషన్ అవ్వదు ఇది డైల్యూషన్ అవ్వదు ఇది కాదు ఇది డైల్యూషన్ ఎందుకు వాటర్లోకి యాసిడ్ యాడ్ చేసినప్పుడే అంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ వాటర్లో లెస్ నెంబర్ ఆఫ్ యాసిడ్ యాడ్ చేసినప్పుడు మనం డైల్యూషన్ అంటాం ఏ లెస్ అమౌంట్ ఆఫ్ Less amount of acid or base, dilution. less amount of acid or base. If if a less amount of acid or base is added, is added to water, then such acid or base is said to be. డైల్యూటెడ్ ఏం జరిగింది ఆ యాసిడ్ కంటే డైల్యూషన్ జరిగింది చూడండి యాసిడ్ ఈజ్ యాడెడ్ టు వాటర్ అన వాటర్ ఈజ్ యాడెడ్ టు యాసిడ్ అనలేదండి ఇది చేయకూడదు డైల్యూషన్ అంటే ఇలానే చేయాలి ఇలానే చేయాలి యాసిడ్ షుడ్ బి యాడెడ్ టు వాటర్ ఇలా చేయాలి ఎలా చేయకూడదు వాటర్ ఈజ్ యాడింగ్ టు యాసిడ్ ఇలా చేయకూడదు సార్ మ్యాథమెటిక్స్లో కాంపిటేటివ్ లాలో ఫైవ్కి త్రీ కలిపినాయి అయితే త్రీకి ఫైవ్ కలిపినాయి అయితే రెండు ఒకటే అనుకోకండి కెమిస్ట్రీలో కాంపిటేటివ్ లాగా ఇక్కడ వర్తించదు ఏం జరిగింది ఇక్కడ అంటే చూడండి డైల్యూషన్ ప్రాసెస్ డైల్యూషన్ ప్రాసెస్ ఈజ్ యాన్ ఎక్సోథర్మిక్ ప్రాసెస్ ఎక్సోథర్మిక్ ప్రాసెస్ డైల్యూషన్ ప్రాసెస్ ఒక ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ అంటే హీట్ రిలీజ్ అవుతుంది హీట్ రిలీజ్ అవుతుంది అంటే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తుంది యాసిడ్ వాటరు కలుస్తున్నాయి మంచి చూడండి యాసిడ్ వాటరు కలుస్తున్నాయి హీట్ రిలీజ్ అవుతుంది అంటే వేరేది కూడా డెల్యూషన్ యాక్వా సొల్యూషన్ రిలీజ్ అవుతుంది పక్కన హీట్ కూడా రిలీజ్ అవుతుంది ఇప్పుడు యాసిడ్ మోర్ వాటర్ లెస్ మోర్ అమౌంట్ ఆఫ్ యాసిడ్కి ఇది కాదు మోర్ అమౌంట్ ఆఫ్ యాసిడ్కి ఇక్కడ కూడా మోర్ అమౌంట్ ఆఫ్ యాసిడ్కి లెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసింది వాటర్ మనం ఒక్కసారి పోయాం కదండి టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఒకసారి గుమ్మరిచ్చాం ఫిఫ్టీ ఎంఎల్ ఉంది కదా మనం మెల్లగా పిప్పెట్లో బ్యూరేట్ నుంచి వాటర్ కలుపుతున్నాం అనుకోండి వాటర్ కొచ్చి కొంచెం ఒక ఫస్ట్ ఒక ఫైవ్ ఎంఎల్ వాటర్ కలిపాం అనుకోండి అంటే ఆ టైంకి యాసిడ్ కన్నా వాటర్ తక్కువ కలిపినట్టే కదా అప్పుడు మొత్తం టెన్ లీటర్స్ యాడ్ చేశాక యాసిడ్ కన్నా వాటరే ఎక్కువ కానీ మనం కలిపేటప్పుడు ఆ టైంకి ఆ పర్టిక్యులర్ మినిట్కి ఎక్కువ యాసిడ్కి తక్కువ వాటర్ కలిపినట్టేగా ముందు ఒక ఫైవ్ ఎంఎల్ కలిపినప్పుడు సో వాట్ యాసిడ్ మోర్ వాటర్ లెస్ అయినప్పుడు హీట్ మోర్ చాలా హీట్ రిలీజ్ అవుతుందండి మీరు ఆ కంటైనర్ అడుగున పట్టుకుంటే వేడి తెలుస్తుంది మీకు కంటైనర్ ఆ బీకర్ వేడి తెలుస్తుంది మనకి ఒక్కోసారి బ్లాస్టింగ్లు కూడా పగిలిపోవటం కూడా జరుగుతాయి అంతా హీట్ రిలీజ్ అవుతుంది ఎప్పుడు యాసిడ్ మోర్ వాటర్ లెస్ అయినప్పుడు మీరంత సార్ నేను పది వా పది లీటర్ల వాటర్ కలుపుతున్నాను సార్ అంటే పది లీటర్ల వాటర్ బిందెతో ఒకసారి ఎత్తేయవు మెల్లగా మన ల్యాబోరేటరీలో వర్క్లన్నీ కూడా అంత మొరటగా చేయం కదండి చాలా నీట్గా డిగ్నిటీగా చేస్తాం చాలా బ్యూరో బ్యూరెట్లు పిప్పెట్లు పెట్టుకొని డ్రాప్ డ్రాప్ పడేటట్టు కలుపుతాం పగిలిపోతుంది మొదటి డ్రాప్ పడగానే హీట్ రిలీజ్ అవుతుంది బ్లాస్టింగ్ అవుతుంది ఎందుకంటే ఫిఫ్టీ ఎంఎల్ యాసిడ్లో తక్కువ వాటర్ కలిపినప్పుడు మోర్ యాసిడ్లు లెస్ వాటర్ కలిపినప్పుడు హీట్ హెవీ ఉంది సో మనకి కంపల్సరీగా డైల్యూషన్లో ఏం కేర్ తీసుకోవాలి యాసిడ్ వాటర్లు కలిసేటప్పుడు యాసిడ్ యాసిడ్ షుడ్ బీ లెస్ వాటర్ షుడ్ బీ మోర్ ఇది మనం కేర్ తీసుకుంటే అప్పుడు హీట్ ఎంత రిలీజ్ అవుతుంది చాలా తక్కువ రిలీజ్ అవుతుంది మరి యాసిడ్ తక్కువ ఉండి వాటర్ ఎక్కువ ఉండాలంటే మనకు మార్గం ఏంటి అంత సార్ నేను ఒక స్పూన్ యాసిడ్ తీసుకున్నా సార్ కొంచమే యాసిడ్ తీసుకున్నా సార్ దీనికి ఇప్పుడు వాటర్ కలుపుతా సార్ అంటే మీరు ఎక్కువ వాటర్ కలపచ్చు బట్ మీరు కలిపే ఫస్ట్ మినిట్ ఫస్ట్ డ్రాప్ పట్టదు మొదటి వాటర్ చుక్కబట్టదు మొదటి వాటర్ బిందు మొదటి డ్రాప్ వాటర్ కన్నా యాసిడ్ ఎక్కువేగా ఈ మొదటి డ్రాప్ తక్కువ ఆ టైంకి అక్కడ ఉన్న యాసిడ్ ఎక్కువ వీళ్ళిద్దరి మధ్య హైలీ ఎగ్జైటర్మిక్ కదా హీట్ ఎక్కువ కాబట్టి ఎలా తీసుకున్నా ముందు మీరు యాసిడ్ తీసుకోవడం తప్పే వాటర్ కలిపేటప్పుడు ముందు యాసిడ్ రెడీగా ఉంది అందులో వాటర్ కలపడం తప్పే సైమల్టేనియస్గా వాటర్ మనం గుమ్మరించాం కాబట్టి కంపల్సరీగా అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ముందే వాటర్ తీసుకోవాలి తీసుకొని అందులోకి మెల్లమెల్లగా యాసిడ్ని కలుపుతూ ఉంటే దాన్ని డైల్యూషన్ ప్రాసెస్ అంటాం దిస్ ఈస్ కాల్డ్ డైల్యూషన్ ప్రాసెస్ ఓకే రైట్ ఇదండి యాసిడ్ బేస్లకు సంబంధించి ఎవరిని యాసిడ్ అనాలి ఎవరు బేస్ అనాలి అర్హీని స్థితి ఏం చెప్పింది తర్వాత డైల్యూషన్ అంటే ఎలా జరిగింది చూసాం ఇంకేం చూసాం ఇవాళ డైల్యూషన్ ప్రాసెస్ బేస్ అంటే ఏంటి చూసాం ఒక చిన్న విషయం చెప్పి ఈ వీడియో క్లోజ్ చేస్తాను ఏంటి అంటే స్ట్రాంగ్ యాసిడ్ ఇప్పుడు మనకి ఇండికేటర్లకి ఇండికేటర్స్ పని ఏంటి అంటే అది యాసిడా బేస్ ఆ న్యూట్రల్ టెస్ట్ చేస్తాయి ఇప్పుడు బ్లూ లిట్మస్ పేపర్ రెడ్ లిట్మస్గా మారింది అంటే అది యాసిడ్ కదండి యాసిడ్ అయితే అన్ని యాసిడ్స్ ఒకలాగనే ఉంటాయా కొన్ని చాలా స్ట్రాంగ్ యాసిడ్స్ ఉంటాయి కొన్ని వీక్ యాసిడ్స్ ఉంటాయి అప్పుడు అది స్ట్రాంగ్ యాసిడ్ అని తెలిసింది ఇప్పుడు నా చేతిలో ఉన్న సబ్స్టాన్స్ యాసిడ్ అని తెలిసింది కానీ ఇది స్ట్రాంగ్గా వీకా ఎలా తెలియాలి ఇప్పుడు నేను ఒక బీకర్లో హెచ్ టూ ఎస్ఓ ఫోర్ తీసుకున్నాను ఒక బీకర్లో సిహెచ్ త్రీ సిఓఓహెచ్ ఎస్టిక్ యాసిడ్ తీసుకున్నాను దీన్ని మీరు బ్లూ లిట్మస్ పేపర్ పెట్టండి ఇందులో దీంట్లో బ్లూ లిట్మెస్ పేపర్ పెట్టండి ఏంటి తేడా ఇక్కడ బ్లూ లిట్మస్ పేపర్ రెడ్గా మారుతుంది ఇక్కడ బ్లూ లిట్మస్ పేపర్ రెడ్గా మారుతుంది మీకేం తెలిసింది రెండు యాసిడ్స్ అని తెలిసింది అంతవరకే కదా కానీ ఇది స్ట్రాంగ్ యాసిడ్ ఇది వీక్ యాసిడ్ అని మీకు ఈ ఇండికేటర్ చెప్పిందా చెప్పదు సో దానికి మనకి వేరే ఇండికేటర్స్ ఉన్నాయి వాటిని మనం యూనివర్సల్ ఇండికేటర్స్ అంటారు యూనివర్సల్ ఇండికేటర్స్ అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ పీహెచ్ స్కేల్ చూడండి ఇంటర్మీడియట్లో అయితే అది కెమిస్ట్రీలో కెమిస్ట్రీలో యాసిడ్ బేసిస్ టాపిక్లో దాన్ని ఇక దానికి ఏం వర్డ్ వాడాలో తెలియట్లేదు అంత వాల్యుబుల్ చాలా 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 విలువైన టాపిక్ అది పిహెచ్ స్కెల్ అది మీకు టెన్త్ క్లాస్లో ఉంది చాలా ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడే తెలుసుకొని దానికి అడ్వాన్స్ అక్కడ తెలుసుకుంటారు సార్ పిహెచ్ స్కేల్ కానీ నెక్స్ట్ వీడియోలు చూద్దాం ఈ యూనివర్సల్ ఇండికేటర్స్ గురించి బ్రీఫ్గా చెప్పేసి మీకు ఈ వీడియో ఎండ్ చేస్తాను యూనివర్సల్ ఇండికేటర్కి మామూలు నార్మల్ మనకి లిట్మస్ పేపర్ ఇండికేటర్లకి తేడా ఏంటంటే లిట్మస్ పేపర్ ఇండికేటర్ ఏం చెప్తుంది అంటే అది యాజిడా బేస్ అంతవరకే చెప్తుంది బాగా స్ట్రాంగ్ యాసిడా వీక్ యాసిడా అని చెప్పదు యూనివర్సల్ ఇండికేటర్ అట్ కాదండి యూనివర్సల్ ఇండికేటర్ ఇప్పుడు మీకు కలర్స్ తెలుసు కదా విబ్జిఆర్ పరిచయం ఉంది మీకు విబ్జిఆర్ యూనివర్సల్ ఇండికేటర్ని ఇందులో పెట్టామనుకోండి అదొక పేపర్ స్ట్రిప్ అది కూడా హెచ్ టు ఎస్ఓ ఫోర్లో పెట్టామనుకోండి అది ఏ కలర్లోకి చేంజ్ అవుతుందో తెలుసా రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది అదే యూనివర్సల్ ఇండికేటర్ ఇందులో పెట్టామనుకోండి ఏ ఎల్లోనో లైట్ ఆరెంజ్ కలర్లోనో ఉంటుంది అంటే యూనివర్సల్ ఇండికేటర్లో కలర్లు ఏం చెప్తాయంటే విజి ఆర్ ఏం చెప్తాయంటే గ్రీన్ కలర్లోకి మారింది అనుకోండి యూనివర్సల్ ఇండికేటరు అది న్యూట్రల్ అంటే అది యాసిడ్ కాదు బేస్ కాదు ఎల్లో కలర్ వచ్చిందనుకోండి కొంచెం యాసిడ్ అంటే యాసిడ్ నేచర్ కొంచెం ఉంది అంటే మరీ స్ట్రాంగ్ ఏం కాదు అప్పుడే న్యూట్రల్ కన్నా దగ్గరే కదా న్యూట్రల్ కన్నా కొంత యాసిడిక్ నేచర్ అవుతుంది అంటే మైల్డ్ ఎసిడిక్ మైల్డ్ ఎసిడిక్ ఆరెంజ్ కలర్ వచ్చింది అనుకోండి మోర్ ఎసిడిక్ ఊరికి నేను పెడుతున్న పేరు అండి హైలీ ఎసిడిక్ అంటే లిక్మస్ పేపర్లో ఇంట్లో కలర్ కలర్ వేరియేషన్స్ ఉండవు మీకు యూనివర్సల్ ఇండికేటరు మనం ఆ సబ్స్టాన్స్లో పెట్టి చూస్తే ఆరెంజ్ కలర్ వచ్చింది అనుకోండి మనకేమర్థవుతుంది ఇది యాసిడు కానీ అంత స్ట్రాంగ్ యాసిడు కాదు అలాగనే అంత వీక్ యాసిడు కాదు మిడిల్ యాసిడ్ ఒకవేళ బ్లూ కలర్లో వచ్చింది అనుకోండి అది మైల్డ్ బేస్ ఇండిగో మోర్ బేసిక్ వైలెట్ స్ట్రాంగ్ బేస్ స్ట్రాంగ్ బేస్ దీన్ని కూడా స్ట్రాంగ్ యాసిడ్ వైలెట్ కలర్ వచ్చింది అనుకోండి ఇది స్ట్రాంగ్ బేస్ అట్లా సో యూనివర్సల్ ఇండికేటర్స్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే అది యాసిడా బేసా అని తెలుసుకోవచ్చు అట్ ద సేమ్ టైం అది స్ట్రాంగ్ యాసిడా వీక్ యాసిడా స్ట్రాంగ్ బేసా వీక్ బేసా గురించి తెలుసుకోవచ్చు యూనివర్సల్ ఇండికేటర్ యొక్క హెల్ప్ ఇది యూనివర్సల్ ఇండికేటర్ అండ్ దీని కంటిన్యూషన్ పీహెచ్ స్కేల్ పిహెచ్ స్కేల్ కూడా ఇదే చెప్తుందండి పిహెచ్ స్కేల్ని పట్టుకొని మనం ఆ స్కేల్ రీడింగ్స్ అని చెప్పి ఏది యాసిడ్ ఎంత యాసిడికా అది హైలీ ఎసిడికా లైట్ యాసిడికా అనేది కూడా మనం పిహెచ్ స్కేల్ని చేస్తాం పిహెచ్ స్కేల్ చాలా హైలీ యూజ్ అవుతున్నది కెమిస్ట్రీలో యాసిడ్స్ బేసిస్ టాపిక్లో రియల్గా ప్రాక్టికల్గా నేను చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం చెప్పట్లేదు ఓకే అండి ఇది ఇవాల్టి టాపిక్ రేపు మనం పిహెచ్ స్కేల్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసుకుందాం కీప్ వాచింగ్ హ్యాపీ లెర్నింగ్ బై బై అండ్ జై హింద్